Hello everyone, welcome back to our channel My Home Tasty Recipes. ఈ రోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీ కొబ్బరి కోవా లడ్డు. బయట కోవా లోపల కొబ్బరి స్టఫింగ్ తో ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తింటుంటే నోట్లో ఈజీగా కరిగిపోయేంత స్వీట్ గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత అదే కప్పు తో వాటర్ ని కూడా బెల్లంలో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ లో బెల్లం అంతా బాగా డిజాల్వ్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్ లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ ని చేసుకోండి. ఇప్పుడు మనం కోవా లోపల కొబ్బరి స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాము. చూసారు కదా, ఇలా బెల్లం అంతా వాటర్ లో డిజాల్వ్ అయిపోయేటట్టు తీగ పాకం వచ్చేలాగా దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అర కప్పు దాకా కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. కొబ్బరి తురుము వేయక ముందు ఇలాచి పొడిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్ అనేది మిస్ ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ని మర్చిపోకండి, కంపల్సరిగా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం బాగా దగ్గరకు అయ్యే వరకు మనం స్లోగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఫ్లేమ్ ని మాత్రం సిమ్ లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనకి కొబ్బరి అనేది బాగా కుక్ దగ్గర కావాలి కాబట్టి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇలా అవుతుండగా మనము కోవాని ప్రిపేర్ చేసుకుందాము. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా పిండి యాడ్ చేసుకున్న తర్వాత మైదా పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటతో కలుపుతూ ఉండలు పట్టకుండా మైదాని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం బయట బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుంటాం కదా కోవాని, ఆ కోవా ప్రాసెస్ని చూపిస్తున్నాము. చూసారు కదా, మైదా పిండిని ఉండలు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ నెయ్యిలో కూడా మైదాని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేస్తుంది కోవా కాబట్టి ఇక్కడ నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది. మనం 1 కప్పు దాకా మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు నెయ్యి అనేది పడుతుంది. ఈ మైదా పిండిలో ఉండలు అనేవి పట్టకుండా స్మూత్గా వచ్చేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరొక 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యిలో మళ్ళీ మైదా పిండిని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి కోవా మిశ్రమంలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా పంచదార పౌడర్ని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ కావాలి కదా మనకి కోవాలోకి, అందుకని పంచదార పౌడర్ని 1/2 కప్పు దాకా యాడ్ చేసుకో. ఆ పౌడర్ కూడా ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కొబ్బరి తురుము ఇలా దగ్గరికి అవుతుంది కదా, దాన్ని కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, పైన బబుల్స్ వస్తూ కొబ్బరి తురుము అనేది ఎలా కుక్ అయ్యిందో ఈ పాయింట్ లో మనము స్టవ్ని కట్టేసుకోవచ్చు. ఇప్పుడు కోవా మిశ్రమంలో ఇంకొద్దిగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలుపుకొని ఇది కూడా ఈ పాయింట్లో స్టవ్ని కట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని కోవా మిశ్రమంని దాంట్లో వేసుకొని ఏమాత్రం ఉండలు అనేవి లేకుండా స్మూత్గా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా స్మాష్ చేసుకోవాలి కోవాని, అప్పుడే మనకి మధ్యలో బాల్స్ అనేవి లేవు. కోవా మిశ్రమం అనేది స్మూత్గా తయారవుతుంది. చూసారు కదా, ఇలా ఉంటుండగా మనము ఒక్కొక్కటిగా బాల్స్ని తయారు చేసుకో. బాల్స్ నుంచి ప్యాటీస్లా చేసుకొని మధ్యలో కొబ్బరి తురుము స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ లడ్డు కింద స్టఫింగ్ క్లోజ్ చేసేసి లడ్డు కింద ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, స్టఫింగ్ అనేది స్లోగా ఇలా క్లోజ్ చేస్తూ దీన్ని లడ్డు కింద ప్రిపేర్ చేసేసుకోవడమే. మనం లడ్డు ఎలానైతే చేస్తామో సేమ్ అలానే చేసుకోవాలి. చూసారు కదా, మనకి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ అలానే ఇంకొక బౌల్ తీసుకొని దాన్ని కూడా ప్యాటీస్లా చేసుకొని మధ్యలో స్టఫింగ్గా కొబ్బరి తురుముని పెట్టుకోవాలి. మధ్యలో స్టఫింగ్ కొబ్బరి తురుము పెట్టిన తర్వాత కోవాతో ఆ స్టఫింగ్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవాలి. స్టఫింగ్ అంతా క్లోజ్ చేసేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ ఇంకా మనం లడ్డూ కింద ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లోపలైతే కొబ్బరి తురుము స్టఫింగ్గా ఉంటూ పైన అయితే కోవాలాగుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కోవా కొబ్బరి లడ్డు. చూసారు కదా, మన లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది. సేమ్ అలానే అన్ని లడ్డూస్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకైతే 8 పెద్ద లడ్డూస్, 1 చిన్న లడ్డు వచ్చింది. చూసారు కదా, లడ్డు అనేది ఎంత బాగా కనిపిస్తుందో. నోట్లో పెడితే మాత్రం చాలా స్మూత్గా నోట్లో కరిగిపోతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే మనం ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం లడ్డూని కట్ చేసి చూద్దాము. చూసారు కదా, ఒక లడ్డూని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి చూడండి. అంటే మనకి లోపలి కొబ్బరి స్టఫింగ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో.
బయట కోవా ఇంకా లోపల కొబ్బరి స్టఫింగ్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా ఈ స్వీట్ రెసిపీ మీకు? ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే కోవా కొబ్బరి లడ్డూని ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే కొత్త వీడియో అనేది పోస్ట్ చేస్తానో అప్పుడు మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు ఈజీగానే రెసిపీస్ అన్నీ మీరు వాచ్ చేయొచ్చు. మీకు ఏవైనా కొత్త రెసిపీస్ కావాలంటే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్వీట్ రెసిపీ కొబ్బరి కోవా లడ్డూని ట్రై చేయడం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాం కదా, మరికొన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.